నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్. ఫస్ట్ గా నిన్న జరిగిన చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా అండ్ ఇంద్రా మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీ రిలీజ్ సందర్భంగా వీళ్ళు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవి గురించి మాట్లాడుతుంటే అంటే కొంచెం ఒక రకంగా మాట్లాడారు, మీకేమనిపించింది సార్ ఆ కమెంట్స్? చిరంజీవి గురించి మాట్లాడలేదు. చిరంజీవి బర్త్డే అనేది సందర్భం, దేశవ్యాప్తంగా ఆయన రేస్ అతని అభిమానులు వేసుకున్నారు. అతను కూడా అతని పేజ్ లో నాకు వస్తూ ఉంటుంది, అతని పేజ్ మంచి ఇది పెట్టాడు. ఇంద్రాది కూడా పోస్టర్ పెట్టాడు, ప్రమోషన్ ఏదో పార్ట్ ఆఫ్ ప్రమోషన్. అతను భవనయ్యలో నేను భవనయ్యని కూడా పెడతాను, యూ లుక్ గుడ్ గ్రేట్ అని అంటూ ఉంటాను. సో ఈ వయసులో ఏజ్ ఈజ్ నాట్ ద ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నెంబర్ అంటాను అనమాట. ఏజ్ అనేది ఒకటి నెంబర్ తప్పితే అదర్వైజ్ యూ కెన్ బి వెరీ హ్యాండ్సమ్ అని పెడతాం. ఇప్పుడు వీళ్ళ యొక్క ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో గొడవ జరుగుతుందని గత ఎలక్షన్లు అయిన తర్వాత వైఎస్ఆర్ సిపికి మనోడు క్యాంపెయిన్కి వెళ్ళిన కాడి నుంచి అతను పబ్లిసిటీకి వెళ్ళాడే 4-5 వీడియోలు చెప్పాను. తర్వాత ఫైనల్గా పుష్ప రిలీజ్ కాదని అది దాన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టి చేస్తుంటే దానికి ఒక పులి స్టాప్ పెట్టాలని లైన్లో ఒక ప్రొడ్యూసర్ రమ్మంటే ఆయన కూడా వచ్చారు కదా. ఏం కంపెనీ పేరు అది, పుష్ప తీసిన వాళ్ళు వాళ్ళకి మెసేజ్ పెడితే మైత్రి మూవీస్ వాళ్ళు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్లో 6th రిలీజ్ అవుద్ది అని చెప్పారు. అది మీ ఛానల్లో చెప్పాను యాక్చువల్గా. సో అక్కడితో ధైర్యం మిగతా వాళ్ళు నోరు మూసారు, అయినా కూడా ఆగనే కొంతమంది ఉన్నారు. ఇందులో ఎస్పెషల్లీ ఈ మధ్యన సుకుమార్ వైఫ్ అనుకుంటా ఏదో సినిమా తీసినట్టుంది, ఆ సినిమాకి ప్రమోషన్కి అతను హీరో కాబట్టి, ఆ సినిమాలో ఇతను హీరో కాదు, ఏదో చిన్న సినిమా అది సుబ్రహ్మణ్యం ఏదో సమాధానం నేమ్ ఏదో ఉంది అత ఆ సినిమా ప్రమోషన్లో ఇతను పిలిచి మనోడిని పిలుచుకొచ్చారు. సరే మన అల్లు అర్జున్ చాలా ఎంత ఓల్డ్ ఫ్యాషన్ షర్ట్ వేసుకొచ్చాడు, దరిద్రంగా ఉన్నాడు అక్కడ, ఇంకా బాగా రావచ్చు కావాలి, అలా క్యాజువల్ కూడా అలా అంత లూజ్గా సరిపోదు పొట్టు కాబట్టి. ఇతను రామ్ చరణ్ పెద్ద హైట్ కాదని చెప్తున్నాను కదా నేను, అంచేత ఆ షర్ట్ సూటబుల్ డ్రెస్ వేసుకోవాలి అది నా కామెంట్. వాళ్ళు బాధపడినా కూడా ఐ కెనాట్ హెల్ప్ ఇట్. కాకపోతే చాలా సరదాగా జోవియల్గా మాట్లాడాడు ఫ్యాన్స్ కాబట్టి. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు పెయిడ్గా వస్తారు. ఇక్కడ కంపెనీ ఉంది, వాళ్ళకి ప్రమోషన్ డబ్బులు ఇస్తే పెద్ద సినిమాకి ఇవ్వట్లేదు, వాళ్ళకి స్పాన్సర్లు వస్తారు. చిన్న సినిమాకి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఇస్తే మనిషికి 1500 ఇచ్చి పట్టుకొస్తారు. అది ఎక్కడ జరుగుతారు అదేదో ఉంది కదా అక్కడ కొండాపూర్లో, ఆ హాల్లో జరుపుతారు అనమాట. సో ఆ విధంగా వచ్చిన దానికి ఫంక్షన్కి అల్లు అర్జున్ అంటే పిలవాలే కానీ వచ్చేస్తారు పిలవమంటారు అతని ఫ్యాన్స్, వీళ్ళు ఆపలేరు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి. వచ్చినప్పుడు అతను మాట్లాడిన మాటలని కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వాటిలను. ఇంకా అతను చిరంజీవి ఫ్యామిలీకి వైరుధ్యంగా ఉన్నాడు అని చెప్పి అతనే అనలేదు, ఒక మాట కూడా అనలేదు. చిరంజీవి గురించి ఎక్కడ ఎందుకు అంటాడు, అంత సీనియర్ అతనికి కళ్ళు ఎదురకుండా పెరిగి పుట్టి పెరిగిన ఎందుకంటాడు అంట. మనం ఇలా ఎన్ని చేసినా కూడా అతను కూడా అతనికి అహంభావం ఉంటుంది, ఈగో ప్రాబ్లం ఉంటుంది. మాటి మాటికి చిరంజీవి ఫ్యామిలీనే గుర్తు చేస్తూ ఎంతకాలం అతను అలాగ మాట్లాడగలడు భరించగలడు. నేషనల్ అవార్డు కూడా వచ్చింది, వచ్చిన నేషనల్ అవార్డు వచ్చిన నిత్యా మీనాన్ని ఇంకా చాలా మందిని ఆ డాన్స్ మాస్టర్ని అందరినీ అభినందించాడు, బాగా చెప్పాడు యాక్చువల్లీ. అతను అతను తత్వవేడి సరదాగా మాడతాడు, బన్నీ ఏంటంటే అతనిలో మంచి కొండ ఏంటంటే సరదాగా మాడతాడు. ఎక్కడా చిరంజీవి ఫ్యామిలీని హర్ట్ చేసినట్టు చెప్పలేదు. ఇది ఎలా జరిగిందంటే టీవీ ఫైవ్లో ఒక ఉంటాడు బండగన, అతను ఎవరో లేనిపోయింది కమ్యూనిటీ ఎక్కడే మరి కోపం వస్తాను అంటే నాకు ఎవరు కూడా పెట్టరారు. అతను కావాలని పెడతాడనమాట, ఆ ట్వీట్ ఎన్లాట్ చేసి చూపిస్తాడు. ఆ ట్వీట్లో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి గారు అని ఇచ్చాడు ఎవరు బన్నీ. అందులో ప్రేమ కానీ వాత్సల్యం కానీ ఏమి లేదు. అలా ఈ ఉద్దేశం ఏంటంటే ఆ టీవీ ఫైవ్ ఉద్దేశం మామయ్య గారు అని అనమాట. లేనిపోయిన పెడతా ఉంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకోండి, పవన్ కళ్యాణ్కి ఇతనికి అతను కావాలని చెప్తాడు అనమాట. అతను అతను ఆల్ కమ్యూనిటీ వాళ్ళకున్న బ్యాడ్ గుణం ఇదే. అతను ఎస్పెషల్లీ అతను ఈ షుడ్ షటప్ ఎవడన్నా అన్నాడా, ట్వీట్ చేశాడు చిరంజీవి గారు అని. అందులో ఎలాగ ఇవ్వాలో నువ్వు చెప్పని, ఎవరెవరికి ఎలా ట్వీట్ ఇవ్వాలో నువ్వు చెప్తే అప్పుడు బన్నీ అంటాడు. అందులో ప్రేమ కానీ దానికి మళ్ళీ వరంట చేస్తాడు దాన్ని షోని. ఇదే కాదు, ఎనీథింగ్ టు డూ విత్ చిరంజీవి ఫ్యామిలీ, లేనిది కనిపించి పుండు మీద కావాలాగా ఫైర్ మీద ఫ్యూల్ లా వేస్తూ ఉంటాడు. అతనికి చాలా కాలం నుంచి చెప్తా ఉన్నాను, చాలా కరెక్ట్గా చెప్తాడు పైకి.
మీ యొక్క నిజాయితీ అంతవరకు ఉండాలి. ఇంకొక క్యాస్ట్ లో ఉన్న పెద్ద హీరోలు నాయకులని దెబ్బతీయడం చూడకూడదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు పార్టీ అనే కూడా ఇలా వాడతాడు ఇతను ఇతను అదన ఇది ఒకటి టీవీ టీవీ వేయకూడదు అది. సో అతను వాడతాడు బాగా ఉంటాడు అనమాట. సో అదర్వైజ్ అతను పదే ఇది ఏదో కింద అతనికి లీడర్షిప్ రావాలి. దీన్ని పట్టుకొస్తుంది అతనే. ఇతను ట్వీట్ ని చూపించి ట్వీట్ లో మెనీ హ్యాపీ అవుతుంది చిరంజీవి గారు అన్నాడు. ఇతను ఉద్దేశం ఏంటి మామయ్య గారు ఆ గారు ఈ గారు అనాలన్నమాట. అందులో ప్రేమ కానీ వాత్సల్యం కానీ చెప్పాలంటే రామవాత్సల్యం ఇది సూపర్ స్టార్ అయిపోయాడు అతను కూడా. అల్లు వచ్చి మంచి స్టార్ అయ్యాడు అతనికి ఏదో పెట్టారు కదా దాంతో అన్న సాధారణంగాను వాటర్ నేషనల్ అవార్డు వచ్చింది. దానికోసం అసలు నేషనల్ అవార్డు రావటమే చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు. అంటే ఇప్పటి వరకు చరిత్రలో తెలుగు పరిశ్రమకి ఒక నేషనల్ అవార్డు రాలేదు ఒక యాక్టర్కి బెస్ట్ యాక్టర్కి. అలాగే వచ్చిన అతన్ని హర్షించడం పోయి ఏదో రూట్ లో వచ్చింది ఆ రూట్ లో వచ్చింది చాలా చాలా ట్రావెల్ చేశారు అప్పుడు 1 ఇయర్ బ్యాక్. హీ డిడ్ కేర్ యాక్చువల్గా మనం ఎదురుకుండా చూస్తున్నాం అతను పుష్పలో పెర్ఫార్మెన్స్ అటువంటి యాంటీ క్యారెక్టర్కి ఎలాగిస్తారంటే క్యారెక్టర్ చేయడానికి యాంటీ ఒక మటన్ బాస కొట్టుకుని కూడా ఉంటాడు అటు చాలా బాగా యాక్ట్ చేస్తాడు సినిమా. ఓకే సో ఇప్పుడు వాడు మాసం కొట్టుకునేవాడు అండి వాడికి ఎలాగిస్తారు ఆ వేషానికి అంటే ఎలాగా యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. నేను యాక్టింగ్ నేర్పిస్తానని చెప్తున్నాను అనమాట. యాక్టింగ్లో మెథడ్ యాక్టింగ్ అని ఉంటుంది. ఎన్ని యాక్టింగ్లు వాళ్ళని బాగా చేయగలిగితే దానికి ఇస్తారు. అందులో చాలా పాపులర్ అయిపోయింది బాలీవుడ్లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జస్ట్ ఆఫ్టర్ కోవిడ్. ఎడార్లో ఒక బావిలాగా అది అందరూ చూశారు సినిమాని. గుండెలు కత్తుకుని చాలా బాగా యాక్ట్ చేశాడు అల్లు అర్జున్ అని అందరికీ తెలిసిపోయాడు. ఎవరి వల్ల కాకుండా తనంతా తానే అయిపోయిన పాన్ ఇండియా ఆర్టిస్ట్ చేసిన సినిమా పుష్ప. చాలాసార్లు చెప్పాం ఇలా పచ్చాలు చెప్తే ఆ డైరెక్టర్కి దానికి పేరు వచ్చేస్తున్నా కూడా ఎలాగా అవి చెప్పలేడు. ఇందా చెప్పా టీవీ ఫైర్ అవి చెప్పడం మళ్ళీ వీళ్ళకి ఎవరో ఎవరో కనబడరు. ఇతనే పెడతాడు అనమాట ఈ ట్వీట్లో చిరంజీవి ఉంటుందని ఎలాగనలేదు. నేను నన్ను చెప్పాను పోనీ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు ట్వీట్ చేస్తారు నాకు ఇవ్వండి నేను చెప్తాను అని అలబడాడు. ఇక్కడికి ఏం పని లేదు లక్ష్మీ బండగా ఉండేటట్టు వేరే పేరు తెలియదు నాకు నాట్ కరెక్ట్. నేను ఎందుకంటే ఎవరికి నేను ఐడియా ఇస్తా ఉంటాడు మనం ఇస్తున్నామంటే ఇలా చేస్తే గొడవలు ఉండవు అన్నట్టుగా చెప్తాం. మంచిని అతికించడానికి చూడాలి కానీ విడదీయడానికి వస్తూ ఉంటాడు వాళ్ళే. ఆ 4 ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు ఏదో ఏదో పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఛానల్ ఇతర సబ్ ఛానల్ అది ఇలా చేస్తాడు. అతను వాళ్ళ మీద ఇలా అన్నా చెప్పి రాయడి మీద నాకేం కోపం లేదు. రేపు టీటీడీ ఇది కూడా అవుతున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా అవుతున్నాడు. సో ప్లస్ నా సినిమా కన్సెషన్ కూడా ఇచ్చారు యాడ్స్ ఇతను అతనే అందరు ఇచ్చారు 10 ఇయర్స్ బ్యాక్. సో మంచి డైరెక్టర్ తీస్తున్న సినిమాకి మీరు ఇలా చేయాలంటే యాడ్లో 40% ఆఫ్ ఇచ్చారు నాకు. అప్పుడు వచ్చి యాడ్లు ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ అది వేరే ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఫిల్మ్ అసోసియేషన్ ద్వారా ఇస్తున్నారు అనమాట. సో అది అది వేరే విషయం కానీ ఇతను ఏం అనలేదు. అతను సరిగా ఇప్పుడు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టేసి ఒక తన అంతా తాను నేషనల్ అవార్డు వచ్చి ఇంత పెద్ద స్టార్ట్ అయిన తర్వాత అతనికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. అది కష్టమైన చిరంజీవి ఫ్యామిలీని పొగుడుతూనే ఉండాలి. నేను అడవడా అన్నాడు సరే మా ఓన్ రిలేషనే అది ఎవడ కింద రాస్తున్నాయంటే విశ్వనాథ్ గారి శిష్యుడని ఇంకా మీకు అవసరం అది అన్నాడు. అది ఎవడ నేను చేయను నేను ఆయన దగ్గర పనిచేశాను దాని తర్వాత డైరెక్టర్ నేను. అప్పుడు నాకు అర్థం ఏం చేయాలంటే ద సారాంశం ద మారల్ ఆఫ్ ద స్టోరీ అంటే ఎప్పుడు కూడా అలా చెప్పుకుంటూ వెళ్ళకూడదని నేను ఐ డోంట్ థింక్ సో. తప్పు లేదు గురువుని స్మరించుకోవడం తప్పే ఉంది. నేను పెద్దవాడిని అయిపోయి 35 సంవత్సరాల క్రితం డైరెక్టర్ అయినా కూడా స్టిల్ ఐ కెన్ రిమెంబర్ హిమ్ అలా రిమెంబర్గా చేసుకున్నామని చెప్పేసి ఆయనలో ఉన్న చిన్న చిన్న క్యాస్టిజం మీద ఉన్న ఫాల్ట్లు చెప్తుంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ వాళ్ళకి కోపం వచ్చిందండి. సరే ఇలా ఎవరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి నన్ను అడిగారు నేనేం చేయగలను నేనే అంటే నువ్వు ఈ విధంగా నీ క్యారెక్టర్ ఉందో చెప్పడరా నా గురించి చెప్తాను అది నేను. ఇప్పుడు మా ఫిలిం స్టూడెంట్కి నిన్న మొన్న చెప్పాను మన దాంట్లో నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు రిలీజన్ ఫీలింగ్ లేదు కానీ ఎవరన్నా అడిగితే చెప్తాను నా అభిప్రాయం అది. అంతేగాని ఆ క్యాస్ట్ ఎగ్నెస్ట్ ఈ క్యాస్ట్ ఎగ్నెస్ట్ అని డోంట్ థింక్ యూ కెన్ కమ్ టు మీ ఐ విల్ టీచ్ యూ అని చెప్పాను అనమాట. అసలు ఆ ఫీలింగ్ ఉన్న రోజునే నేను ఇన్స్టిట్యూట్ తీసేస్తాను. సో ఇవి ఈ క్యారెక్టరైజేషన్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అదేవిధంగా బన్నీకి తనకున్న క్యారెక్టరిస్టిక్స్లో ఎలా మాట్లాడతాడు తనకు తన ఇండివిజువాలిటీగా మాట్లాడతాడు. ఎందుకంటే ఎప్పుడు చూస్తే జీవితాంతం సరే వాళ్ళకి డిఫరెన్స్ ఉండవా ఏ ఉంటాయి
చిరంజీవి గారు అన్నాడు, మావయ్య అనలేదు అని అటు ఉద్దేశం అనమాట. మావయ్య మీ కళ్ళకి నా నమస్కారం, అదో భోషాలు అనాలన్నమాట ఆ టీవీ ఫైవ్ ద్వారా. అతను పెట్టింది ఇది ప్రతిసారి ఎవరైతే ఉన్నారో సూపర్ స్టార్స్ వాళ్ళ కమ్యూనిటీ అంటే ఖమ్మం కమ్యూనిటీ కాకుండా ఏ కమ్యూనిటీ మిగతా వాళ్ళకి చెప్పడం. నేను చెప్పాను రాఘాజులు గారికి చెప్పాను, వాళ్ళ ఫ్యామిలీలో ఏం కొట్టుకుంటారు చెప్పాను. సార్ చరంద్ర చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణకి, చంద్రబాబు నాయుడుకి లోకేష్కి, బాలకృష్ణకి లోకేష్కి, మిగతా వాళ్ళ కళ్యాణరావుకి వీళ్ళందరూ జరుగుతున్న ఫిట్టింగ్ ఏం చెప్పను ఆ టీవీ ఫైవ్ చెప్తున్నాను. అదేంటారు ఓన్లీ అబౌట్ మెగా ఫ్యామిలీ ఎవరు అనుకోలే. అతను బట్టి ఉన్నాడు ఫారిన్ కంట్రీ చోటు బాగా చేశారు. ఓ పక్కన రామ్ చరణ్ కూడా మీటింగ్ లో ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదు. రామ్ చరణ్ది ఎంత పక్క పక్కన వేసి చూపిస్తారు, ఎంత మన బన్నీ మాస్గా ఉంది, మాస్గా మాట్లాడాడు. ఇతను వచ్చి శంకర్ సినిమా అనుకుని ప్రమోషన్కి వాళ్ళు ఎవరు పెడితే సోఫిస్టికేటెడ్ మాట్లాడారు ఇంగ్లీష్లో, బికాజ్ వాళ్ళు అందులో మాట్లాడేవాళ్ళందరూ నాన్ తెలుగు పీపుల్. యాంకర్ తెలుగు వచ్చినా కూడా ఈ రెగ్యులర్ సుమాన్ పెట్టలేదు, శ్రాద్ధ బుద్ధి సుమాన్ పెడితే నస్తమాన్ ఆ సుమాన్ పెట్టకుండా ఇంకొక అమ్మాయిని ఎవరు పెట్టారు, షీఈస్ వెరీ పాలిష్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. రామ్ చరణ్ కూడా చాలా బాగా మాట్లాడాడు అనమాట. ఒక సినిమా ఫ్లాప్ అయితే దాని మీద ఎలా విశ్లేష హౌ డి వి డిస్కస్ అనేది, మై వాట్ మై ఫాదర్ టాటస్ చెప్తారు కదా. లభ ఏంటో అతనికి అల్లు అరవింద్కి ఆ కొడుకు అంటే ఎంత ఇష్టం, సరే చిరంజీవి కంటే చిరంజీవి కొడుకు ఉండదు, రెండు వందల రేట్లు ఉంటుంది. ఈజ్ వెరీ మచ్ బౌలర్డ్ ఆల్సో, ఏదో విధంగా రామ్ చరణ్ షుడ్ బి గ్లోబల్ స్టార్ అని తప్పు తప్పేటి తండ్రి అనుకోవడంలో. సో అది ఎక్కడా కనిపించకుండా చాలా బాగా మాట్లాడాడు. మనవడు ఒక పక్కన వేశారు ఈ సుకుమార్ పిల్లలు తీసిన సినిమా సంబంధించిన ప్రమోషను, ఓ పక్కన రామ్ చరణ్ ప్రమోషను ఎవరెవరో మాట్లాడనేది, దానికి దీనికి సంబంధం లేదు అసలు. బన్నీ కూడా ఎక్కడా కూడా బ్యాడ్ మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు. తన ఆ సినిమా గురించి మాట్లాడాడు, నేషనల్ అవార్డులు ఎవరెవరికైతే వచ్చారో వాళ్ళు వాళ్ళకి అభినందించాడు. నాకు చెమ్మని తెలుసు, ఐ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హర్, అది చెప్పాడు. విజయ్ డాన్స్ మాస్టర్ ఎవడో ఉన్నాడు కదా వాడికి వచ్చింది, ఇవన్నీ చెప్పాడు అనమాట. చెప్తూ చాలా చక్కగా మాట్లాడిన దాన్ని వక్రీకరించడం కావాలి. అది డిసెంబర్ 6న మనం చెప్పింది చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6న రిలీజ్ అవుద్ది అని మరీ చెప్పాడు. అది మన ప్రొడ్యూసర్ చెప్పాడు కదా. సో సేమ్ థింగ్ ఇటు అట్టాడు అనమాట. సో ఇది ఇది ఈ విధంగా దాన్ని పోనెవరు, ఒక విధంగా పబ్లిసిటీ ఇది వాళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీ ఎవరు ఒకటి ఒకటి కేర్ చేస్తారు. ఎవరేమన్నా దట్ మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ అన్నారు. ఒకవేళ వీళ్ళ ఫెదర్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్లో ఉన్నారు ఎఫెక్ట్ ఎంత ఎఫెక్ట్ చేస్తే ఓ 10% ఎఫెక్ట్ చేస్తుంది. అలసిపోయిపోయింది కాబట్టి ఆవేశాలు తగ్గుతాయి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను. ఆల్రెడీ డిసెంబర్ అంటే చాలా అలసిపోయిపోతుంది. ఈలోగా ఇటువంటి టీవీ ఫైల్ ఉన్న వాళ్ళు అంటూ ఉంటే ఆపరు ఏదో ఒకటి, అంటే ఏం మాట్లాడినా ఏం కదిలించినా చిరంజీవి మీరు రెస్పెక్ట్ చేయలేదు అన్నట్టుగానే అంటారు బన్నీని. నాట్ కరెక్ట్. అది నువ్వు అదే విధంగా మరి చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణకి బట్టమే, నువ్వు లోకేష్కి చంద్రబాబు బట్టమే, వాళ్ళ గురించి చెప్పడా, వీళ్ళ గురించే చెప్తాడు, వీళ్ళ గురించే చెప్తాడు. ఆ టీవీ ఫైవ్ ఉన్న ఆధారి ఏదో ఉంటుంది టీవీ పేరు అనమాట, టీవీ ఫైవ్ పైన సింబల్ అదే ఉంటుంది. నాట్ కరెక్ట్, చాలా కరెక్ట్గా చెప్తాడు. దర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్, ఐఎమ్ టెలింగ్ యూ స్టాప్ టెలింగ్ అబౌట్ చిరంజీవిస్ ఫ్యామిలీ. ఏదో ఏదో కాంట్రవర్సీ చేస్తూ ఉంటాడు అనమాట, అది తప్పది. ఈజ్ అతను బట్టి అతను హ్యాపీగా ఉన్నాడు చిరంజీవి. పెద్ద మెగాట్రీ కింద అతని తరపు చాలా మంది వచ్చారు. బన్నీ ఈజ్ లిటిల్ డిఫరెంట్, అందరూ ఒకలాగా ఉండాలనే ఉంది. మొత్తం జీవితాంతం నేను చిరంజీవిని పేకొచ్చాను, చిరంజీవిని పేకొచ్చాను, నాకు చిరంజీవి స్ఫూర్తి ఎదుగట్టారు. నిజంగా చిరంజీవి స్ఫూర్తి కాకపోవచ్చు, అతని గోళ కూడా వినాలి కదా. అంచేత స్టాప్ దట్, చిరంజీవి అంటే రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు బాగా. నేను నా గురించి చెప్పాను, విశ్వనాథ్ గారి గురించి వస్తామని వాళ్ళు ఎందుకు చెప్తారని అన్నాడు. నేనేం చేయడానికి, నేను విశ్వనాథ్ గారు చేసిన మూడు సినిమాలు క్లాసిక్, సాగర సంగమం, జననీ జన్మం పోయింది అనుకోండి స్వాతి వచ్చు, చేసిన ఆ మూడు సినిమాలు కూడా మంచి సినిమాలు కాబట్టి బహుశా నేను ఎక్కడన్నా ప్రౌడ్గా చెప్పుకుని ఉంటాను. అది గుర్తున్న వాళ్ళు పచ్చారు చెప్తారు. ఇంకా ఆయన పేరు చెప్పాలా మీరు అని ఒకటి పెట్టాడు, పెట్టాలా కాదని పెట్టండి అడగాలి, కానీ నేను మటుకు స్మరించుకుంటాను అన్నాను. స్మరించుకుంటాను గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఆయన మీద ఉన్నా చెప్తాను చెప్పాను. జస్ట్ బికాజ్ నేను శిష్యుడు అని చెప్పేసి కొన్ని కొన్ని అట్రాసిటీస్ ఉంటాయి ప్రతి క్యాస్టిజం మీద, క్యాస్ట్ ఫీలింగ్ మీదనా. సో అవి తప్పక తప్పదు. సో అంతే తప్పితే అస్తమానే బన్నీ చిరంజీవి ఫ్యామిలీని అప్రిషియేట్ చేస్తే ఎందుకు ఉంటాడు. పిల్లలు పుట్టారు, అది నేషనల్ అవార్డు వచ్చింది, పండించను ఒక సినిమా అయితే ఈ రోజున ఒక 100 కోట్ల లాభం వచ్చే ఇది ఉంది అతనికి, అంత పేరు ఉంది అతనికి. సో స్టాప్, ఆయన పేరే అనుకుంటుంది, ఆయన పెద్ద హీరో చిరంజీవి గారు, బాబు వామన్ కళ్యాణ్, రామ్ చరణ్ చాలా
కొంచెం తెలివితేటలుగా నా అతని మీటింగ్ లో మాట్లాడింది మా బాబాయ్ గారు అని అతన్ని కూడా స్మరించుకున్నాడు, రామ్ చరణ్ స్మరించుకున్నాడు వాళ్ళ ఫాదర్ తో పాటు. అతనికి బతక నేర్చుకున్నాడు కదా లెక్క, నీకు అర్థమైందా? అతనికి తెలుసు, అందరి గురించి తెలుసు, ఎవరికి పవన్ కళ్యాణ్కి ఎవరెవరి మెంటాలిటీస్ ఎవరెవరి స్వార్థపరులు అనేది అంత తెలుసు. సో దాట్స్ ఇట్.